నీలవేణి వెల్కమ్ రాధిక మేనక గుండు మామా వెల్కమ్ హామిని చూపుకు భావము విన్ను రాముడు జానకిని వెతికెనున్నాడు. ప్రేమ ఇది స్కూల్లో నేర్పించని పాఠం. లైలా మజ్ను, రోమియో జూలియట్ ఇటువంటి ప్రేమ కథల్ని వింటున్నప్పుడు అయ్యయ్యో అంటూ ఓదార్పు మాటల్ని చెప్పే ఈ సమాజం అదే నిజ జీవితానికొస్తే కాదంటున్నారు. సమాజంలో ఉన్న ఈ తేడా సజీవ చిత్రాలను కూడా నిర్జీవ చిత్రాలుగా చేస్తుంది. అదే కోవలోకి వస్తున్న ఈ చిత్రాన్ని కూడా మరింత జీవాన్నిచ్చి మనం ఆస్వాదిద్దాం. ఏంటి టైలర్, స్కూల్ వదిలేశారా? స్కూల్ వదలకుండా మధ్యలో లేచి వచ్చేదాన్ని అనుకున్నావా? మాట వరుసగా అడిగా. అవును, ఈరోజు ఏం పాఠం చెప్పారు? గుణింతాలు చెప్పారు. టీచర్ చెప్పించిందా, మాస్టర్ చెప్పించారా? మీకు మరి పనే లేదా టైలర్? జాగ్రత్తగా గుట్టెని చూసి కట్ చేయండి. నవ్వుతున్నాడే, నవ్వింది ఇలా నవ్వు. ఓ పెద్ద మనిషిని మాట్లాడుతున్నాను కదా, నవ్వుతావేంటి? చెప్పిన పని చేయడం చేత కాదు. ఇది మాత్రం బాగా అర్థం చేసుకో. దేవుడి దగ్గర దీపం వెలిగించి నైవేద్యం పెట్టేసిరా. అలాగేమ్మా. ఏంటి అల్లరి చేసేవాళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయారు? ఎవరికి వాళ్ళ బడిత పూజ అయ్యింది? రే బాబు, ఏమిటి విషయం? కళ్ళచోడో వెన్ని చితక బాధేసింది. ఎందుకురా కొట్టింది? నూటికి 19 మార్కులొచ్చాయి, అది కొట్టేసి 91 రాశాడు. ఎందుకురా అలా రాశావు? మార్క్స్ మార్చమని ఐడియా ఇచ్చిందే వీడు. నువ్వేనా ఐడియా ఇచ్చావు? ఐడియా ఇచ్చింది నేనే. ఇదిగో ఈ గుండె అమ్మ దగ్గర పట్టిచ్చేసింది. నువ్వేందుకు అమ్మ దగ్గర చెప్పావు? మరి తిట్టకు మెచ్చుకుంటారా? పరీక్షలకు చదువుకోకుండా గోలికాయలు ఆడుతుంటుంటే ఇంతకు ముందు జరిగిన పరీక్షల్లో 0 తెచ్చుకుని పైగా అబద్ధాలు ఆడాడు. ఏయ్ ఉండవే, రేపు స్కూల్కి వెళ్లేటప్పుడు పిల్లలు సైట్ కొడుతున్నారని నన్ను తోడు రమ్మంటావుగా, అప్పుడు చెప్తాను. రాధా, రాధా మాట్లాడు, రాధా మాట్లాడు. ఎందుకీ మౌనం? నా మీద కోపమా? మాట్లాడు రాధా మాట్లాడు. ఎందుకీ మౌనం? నా మీద కోపమా? రేపరేపలాడే నీ కంటి చూపు కోసం ఎంత ఆశతో పరిగెత్తుకొచ్చానో తెలుసా? అటువంటి నా మీద కోపమా? మాట్లాడు రాధా మాట్లాడు. ముట్టుకోకండి, మీ మీద నా కోపం. ఆహా, కోపంలో కూడా నీ పెదాల నుంచి వచ్చే మాటలు నా చెవులకు అమృతంలా తాకుతున్నాయి. నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను. నువ్వే నా లోకం. ఈ ఆకాశం, గాలి, వెలుతురు, వెన్నెల, చల్లదనం అన్నిట్లోనూ నీ రూపాన్ని చూస్తున్నాను. నా మనసు నీకు అర్థమవుతోందా? ఎందుకీ మౌనం? మాట్లాడు, సమాధానం చెప్పు. బాగుంది. బాగుండం వరకేనా? ఇంకేం కావాలి? ప్రైస్ కావాలా? ఇదిగోండి మీ ఖర్చు, ఎంబ్రాయిడరీ చేశాను. ఇప్పటికి ఇదే నేను మీకు ఇచ్చిన ప్రైస్ అనుకోండి. Oh, na 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 na
తొందరగా వచ్చి తినొచ్చు కదా. నువ్వు ఊరుకోవే, ఇలా చూడమ్మా, రేపే నాకు డబ్బు కట్టడానికి ఆఖరి రోజు. నువ్వు నాకు డబ్బు ఇస్తావా లేదా? అనవసరంగా అరవకు. మన స్తోమతికి నిన్ను చదివించడమే ఎక్కువ. ఊటీ గీటీ అని వెళ్ళడానికి మీ నాన్నేమి ఇక్కడ సంపాదించి పెట్టి వెళ్ళలేదు. అందరు పిల్లలు 30 రూపాయలు డబ్బు కట్టి ఎస్కేషన్ పెడుతున్నారు, నేను మాత్రం డబ్బు కట్టడం కుదరదని చెప్తే అందరూ మనల్ని చూసి నవ్విపోరు. మీ నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఈ ఊరంతా నన్ను చూసి నవ్వింది. ఊరంతా నవ్వుతున్నారని మన పరువు గురించి నేను ఆలోచించుంటే ఇప్పుడు మనం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. పరుతి రండి. మధ్యాహ్నం మీ అబ్బాయితో నన్ను రమ్మని కబురు పెట్టావట? అద్దె కోసం 2-3 సార్లు వచ్చి వెళ్లారు అందుకని. ఓ ఇదిగో వస్తాను. ఇంటి అద్దె 70 రూపాయలే, ఇప్పుడు నీ చేతిలో 100 రూపాయలు ఉందిగా, మిగిలింది నాకు ఇవ్వచ్చు కదా. అడుగుతున్నాను కదా, నీకు వినపడట్లేదు? అమ్మా, అక్క తింటేనే గాని నేను తిన్ను. సంతోషం, చేకడిగేసుకో. ఇవాళ మారుతావు రేపు మారుతావని నేను ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంత చెప్పినా నువ్వు మారడం లేదు. రోజు సినిమాకెళ్తున్నావే, అసలు ఆ సినిమాలో ఎవత్ ఆడుతోందో ఏం పాడుతోందో. ఏమయ్యా, నాకు తాళిగట్టి ఎన్ని సంవత్సరాలైంది, సంతోషంగా ఏ రోజైనా ఇంట్లో పడుకున్నావా? అడుగుతున్నాను కదా, పండరాయిలాగా సమాధానం చెప్పవే. నోరు విప్పు. అది కాదమ్మా, నాకు నాన్న సినిమాకెళ్ళడం కూడా కష్టం అనిపించట్లేదు. ఇంత తుగుద్దు పిల్లలు సరిగ్గా కడుక్కోవడం కూడా చేత కాదు. వాళ్లతో కలిసి సినిమాకెళ్తున్నాడు, నాకెంత అవమానంగా తెలుసా అమ్మా? వాడినెందుకు ఎలా చూస్తావు? చిన్నపిల్లలే నీకు కావలసి వచ్చారా? తలనేరిసిందన్న సంగతి మర్చిపోయావా? నువ్వు ఇంకా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా? ఇప్పుడు కూడా నువ్వు ఆ సినిమాకే వెళ్ళేస్తున్నావు? లేదు, నా దగ్గర 50 పైసలే ఉన్నాయి, అది టిక్కెట్కి సరిపోయింది. వాడు 1 రూపాయి పెట్టుకున్నాడు. ఇంటర్వెల్లో జంతికలు అవి తినాలనిపించింది, అందుకే వాడితోటి వెళ్ళాను. అది తప్ప అసలు బుద్ధి లేదా నీకు? చిచి, మతి లేకుండా ఏంటా పని? అసలు నీ కళ్ళున్నాయా పోయాయా? ఉదయాన్నే మొహాన ప్యాడ్ నీళ్ళు చల్లింది. లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది, ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తుంది. వెటకారంగా పైగా నవ్వు ఒకటి. చిచి, ఉదయాన్నే దీని మొహం చూశాను, అంతా నా కర్మ. ఏమిట్రా ఈ వేషం? ఒక అమ్మాయి నా మీద పేడ నీళ్లు పోసింది. పేడ నీళ్లు పోయడానికి అక్కడ నువ్వేం గొడవ చేసావురా? నేనేం చేయలేదమ్మా. అత్తయ్య, రన్నింగ్ ప్రాక్టీస్ అంటే ఎక్కడైనా గ్రౌండ్ లో కదా పరిగెట్టాలి. అది మానేసి వీధి వీధుల్లో అమ్మాయిలు పేడ నీళ్లు చల్లే చోటే ఎందుకు నుంచవాలి? ఏయ్ పద్మప్రియ, బుళ్ళు కొవ్వెక్కిందా? నాకు ఇదే పని అనుకున్నావా? ఒక్కటి ఇచ్చను. ఉదయాన్నే ఏమిట్రా అమ్మాయితో గొడవ పడుతున్నావు? మరి చూడండి నాన్న, నేను జాగింగ్ కి వెళితే అమ్మాయిలకి సైట్ కొట్టడానికి వెళ్ళానంటోంది. నీ నోరు తిన్నగా ఉండదుగా, అనవసరంగా వారితో ఎందుకు గొడవ? దానిలో తప్పే ఉందండి, రేపు పెళ్లి చేసుకోబోయేవాళ్ళు, అందుకే ఇదే అలా మాట్లాడింది. అవునవును, వీళ్ళెప్పుడూ పాము ముంగిస లాంటి వాళ్ళు, ఒకరికొకరు దెబ్బలాడుకోవడంతో సరిపోతుంది. అదేమీ లేదు, పెళ్ళయిన తర్వాత మేమిద్దరం అడ్జస్ట్ చేసుకుంటాం.